హైవ్స్. అది కేరళలోని త్రిశూర్ జిల్లాలో పెరింజనం అనే ఒక ఊరు. అక్కడ ఓ రెస్టారెంట్లో కుజిమండి, తర్వాత రకరకాల బిర్యానీ ఐటమ్స్ అవన్నీ కూడా తిన్నారు. ఒకళ్ళగా ఇద్దరుగా ఏకంగా 178 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. అందులో ఈ కుజిమండి అనే ఒక యెమెన్ వంటకం, అంటే అరేబియా వాళ్ళ భాషలో అక్కడ వాళ్ళకు ఉండే బిర్యానీ టైప్ వంటకం లాంటిది, దాన్ని కుజిమండి అంటారు. కేరళలో కూడా ఫేమస్ అక్కడ చేశారు. అది తిన్నటువంటి నుజైబా చనిపోయింది పాపం, వయసు 56. అది తినగానే ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇమీడియట్గా అందరిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది, బట్ ఈమె చనిపోయింది. ఎలా ఏంటని చెక్ చేసినప్పుడు మైనేష్ అండ్ కుజిమండి అండ్ ఇంక మరికొన్ని రకాలలో నిలవున్నవి అండ్ ఇంకా వేరే వేరే రకాలుగా వాడకుండా పదార్థాలు కొన్ని, నిలవన్నటువంటి పదార్థాలు కొన్ని, కుళ్ళిపోయిన పదార్థాలు కొన్ని, వాడిని మరల వాడటం. ఆ మైనేజ్ వచ్చేసి ఆల్రెడీ కేరళలో షవర్మా తిని ఒక అమ్మాయి చనిపోయింది, మీకు బాగా గుర్తుంది, 20 సంవత్సరాలు ఇలా అమ్మాయి చనిపోయింది. కొద్ది నెలల క్రితం మాట్లాడుకుంది, షవర్మా తినేటప్పుడు మైనేజ్ ప్రాణాలు తీస్తారా తయారేంద్ర బాబు, మన దగ్గర కూడా షవర్మా తిన్నటువంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కారణం మైనేజ్. ఈ మైనేజ్లో వచ్చేసి వెజ్ ఒకటి ఉంటుంది అండ్ నాన్ వెజ్ తన్నప్పుడు గుడ్డు ఉండిద్ది అనమాట, గుడ్డు సొనందా, దాంతో ఒక మైనేజ్ తయారు చేస్తారు, నార్మల్గా ఇంకో మైనేజ్ తయారు చేస్తారు. ఈ గొడ్డు సొనతో ఉన్నటువంటి మైనేజ్ ఏమైందంటే ఏ కొంచెం తేడా కొట్టి అది పాయిజన్గా మారిపోతుంది. నాకు షవర్మా అంటే చాలా ఇష్టం, బామ్మో ఇదంతా చూసాక భయం వేస్తే తింటలేదు ఇంకా. బట్ బయట చికెన్ షాపులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పారు పలానా చోట తినన్నా బాగుంటుంది అని, అక్కడ తిన్నా. అసలు షవర్మా ఎందుకు ఏంటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డేంజర్ ఎందుకు మారింది అంటే. సో ఇప్పుడేంటి ఈ కుజిమండి ఆ తిన్న తర్వాత ఈ రకమైంది, కారణం అక్కడ మైనేజ్ కూడా ఉంది, ఆ మైనేజ్తో ఇవన్నీ కలిపి తింటాం ద్వారా ఈ రకంగా. సో దయచేసి మైనేజ్ విషయంలో జాగ్రత్త ఉంటుంది. తర్వాత హైదరాబాద్లో తనిఖీలు అని చెప్పేసి ఒక వీడియో చేసిన ఆల్రెడీ నేను తర్వాత అప్లోడ్ చేస్తాం. వాళ్ళ ఇంకొక విషయం ఏంటంటే షాద్నగర్లో సాయిబాబా రెస్టారెంట్కి వెళ్ళింది ఒక కుటుంబం, ఇలాగే బిర్యానీ ఇచ్చి ఆర్డర్ చేసి తిన్నారు, ఇంకే రక్తపాంతులు ఆగమేవారు ఆసుపత్రికి వెళ్ళి, ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చేసి 100,000 దాటింది. బిర్యానీ వాళ్ళు మొత్తం తిన్నదే వచ్చేసి 1,000 రూపాయలకి కుటుంబం అంతా, ఎప్పుడైనా కుటుంబం ట్రీట్మెంట్ కానీ ఖర్చు 100,000 రూపాయలు. ఏంటంటే ఫుడ్ పాయిజన్. సో వాడుకున్న పదార్థాలు ఏవో వాడారు, లేదా నిల్వన్నవి ఏవో వాడారు. ఇలా హైదరాబాద్లో, హైదరాబాద్ చుట్టుపక్కల అనుకుంటే యావత్తు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏదో ఒక రూపాన కల్తీ, ముఖ్యంగా ఈ బిర్యానీ విషయంలో, ఈ మైనేజ్ విషయంలో, షవర్మా విషయంలో, రకరకాల వంటకాలు ఆ పేర్లు ఈ పేర్లు అని చెప్పేసి చేసే ఎక్స్పెరిమెంట్ల విషయంలో ఇలాగే అవుతుంది. సో దయచేసి తప్పదురా బాబు అనుకుంటేనే బయట తినండి అండ్ మ్యాక్సిమం మైనస్ జోలికి అయితే వెళ్ళకండి.